అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. ఆమె అందరూ నా వైపు చూస్తే నేను కొన్ని మాటలు చెప్తాను. అయ్యలారా చూడండి, మీరు రాసుకునే దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకండి. మీకు ఖాళీ ఉన్నప్పుడు ఈ విషయాలు ధ్యానం చేస్తూ మంచిగా నోట్స్ రాసుకోండి. ఒరక నోట్ చేసుకొని ఇలా చూడండి. అబ్రాము అనండి ఒకసారి. అప్పుడే హా పెట్టారు మీరు, ఇంకా లేడు. ఎవరండి ఆయన? అబ్రామ్. ఇప్పటికీ మన భక్తుల ఆహార పదార్థాల విషయంలో ప్రశ్న. చాలామంది భక్తులు నా దగ్గర శుద్ధ శాకాహారంలాగా నటించి నేను అటు పోగానే ఆ తోటలోనే సంచరిస్తున్నట్లు తెలిసింది. తప్పేమీ లేదు, తినువాడు తినను వాని అభ్యంతరపరచకూడదు. తిననవాడు తినేవాడిని కూడా ఎవరిష్టం వారిది, దేవునికి స్తోత్రం. ఆ మాత్రం దాన్ని కొంచెం హడావుడి చేయటం ఎందుకన్నా మాత్రమే నేను అంటున్నాను. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. సరే మన విషయానికి వద్దాం ప్రియులారా. అతడు చిన్నప్పుడే తల్లిని కోల్పోయి దానిలో నాన్నను కోల్పోయి ఎలా బ్రతకాలో అర్థం కాక శూన్యంలోనికి వెనుచూపలు చూస్తూ బాధపడుతూ నిశీతిలో హారాలలో ఎండిన చోట బాధపడుతున్న వేళ ఆకాశమందు ఆశీర్వడకు దేవుడు, సృష్టికర్త దేవుడు తననెప్పుడూ పూజించని, అసలు తనను ఎరుగని, విగ్రహాలు తయారు చేసుకుని నెత్తిన పెట్టుకుని ఊరంతా తిరిగి అమ్ముకుని బతికే ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలిచితే ఒక రూపం కనపడలేదు అబ్రాంకి, ఒక దర్శనమేమీ లేదు అబ్రాంకి, ఒక స్వరం వినబడింది. ఎవరయ్యుండొచ్చునని శూన్యులకు చూస్తే ఏదో వెలుగు తేజం కాంతి పుంజం తప్ప ఏం కనపడుతుంది. కానీ ఆ స్వరం అతనితో మాట్లాడి, నీవు లేచి నీ స్వజనము బంధువులను అందరినీ విడిచి నేను చూపించే దేశానికి కానీ వెళ్తే నిన్ను ఆశీర్వదిస్తాను అని మాట్లాడారు. నీ నామమును గొప్ప చేస్తాను, నీ యందు భూమి యొక్క సమస్త వంశములు దీవించబడేలా చేస్తాను అంటూ మాట్లాడారు. తాను చూడకపోయినా, తనకు వ్యక్తిగత పరిచయాలు లేకపోయినా, అంతకుముందు ఎరిగిన వాడు కాకపోయినా, తాను తయారు చేసి అమ్ముకుంటున్న దేవుళ్ళలో ఎవడు కాకపోయినా, అది కొత్త స్వరమే అయినా ఆ మాట అతనిలో విశ్వాసాన్ని కలిగించింది. ఈయనెవరో కానీ మాట్లాడుతుంటే చనిపోయిన మా నాన్నే ప్రేమతో మాట్లాడుతున్నట్టుంది. అంతకంటే దివ్యంగా, అమృతతుల్యంగా, చాలా మహిమకరంగా స్వరం ఉంది. ఆ మాట వింటుంటే నమ్మకం కలుగుతుంది, ఆ మాట వింటుంటే ధైర్యం కలుగుతుంది, ఆ మాట వింటుంటే లోబడాలనిపిస్తుంది, ఆ మాట వింటుంటే చెప్పినట్లు చేయాలనిపిస్తుందని తనకు కనపడిన దేవుడికి కాక తనతో మాట్లాడిన దేవుణ్ణి వెంబడించడం స్టార్ట్ చేశాడు. అదే క్రైస్తవ్యం. స్తోత్రం చెప్పండి ఒకసారి. క్రైస్తవ్యం అంటే అనేది కనిపించిన రూపానికి పొందుకున్న మేలుకు భక్తి చేసేది క్రైస్తవ్యం కాదు, మాట్లాడుచున్న దేవుని వాక్కుని విని వెంబడించేదే క్రైస్తవ్యం. ఆమేన్ అనగలుగుతారా? హల్లెలూయా. చాలా కాలంగా ప్రభువు నమ్ముతున్నాం కానీ మాకేమీ కనపడలేదండి. అక్కర్లా, ఈ కనపడే బ్యాచ్ ఒకటి ఎక్కువైపోయింది ఈ మధ్య. వాడు మారు మనసు పొంది పాపక్షమాపణతో రొమ్ము కొట్టుకుని పశ్చాత్తపడి ప్రలాపించి గోళ పెట్టి ఏడ్చి ప్రార్థన చేసినా దర్శనం రాలేదన్న కారణంతో వాడికి బాప్తిసం ఇవ్వట్లేదంట ఒక సంఘం. ఆ నాకు ఫిర్యాదు చేశాడు. నేను అన్నాను, అసలు సంఘమే కాదు అది, అది దైవజనుడే కాదు, అదొక దయ్యం గుంపు, నువ్వు వెళ్ళబాకని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువాడు నేను పాపిన ఒప్పుకుంటున్నాడు, యేసు ప్రభు రక్షకుడికి అంగీకరిస్తున్నాడు, ప్రలాపించి పశ్చాత్తపోతూ కన్నీరు ఖర్చు ఏడ్చి బాప్తిసం కావాలని ఏడుతున్నాడు, మరి ఇంకేం దర్శనం కావాలి? బాల్యకాల పాపాలు, యవనకాల పాపాలు, టీవీలో స్కోలింగ్ అవుతున్నట్టు కనపడాలంట అడిగి. ఈ పనికి మళ్ళీ దొంగ సిద్ధాంతాలను పట్టుకొచ్చి సంఘం నాశనం చేస్తున్నారు, తప్పండి. ఇథియోపియా దేశ ఆర్థిక మంత్రికి ఏ దర్శనం కనపడిందండి? రోడ్డు పక్క నీళ్లు కనపడితే బాప్తిసం పొందలేదా? అప్పుడు దాకా సాంశత్వం కొట్టిన జైలు అధికారి అర్ధరాత్రి 1 గంటకు మోకాలు మీద ఏడితే పౌలు గారు బాప్తిసం ఇవ్వలేదా? లేదు లేదు, కంగారు పడకు, నువ్వు ప్రార్థించము, కనిపెట్టము, తెరవలే, నీకు కనపడితే పాపాలు అప్పటిస్తానన్నాడా?
ఇది అపొస్తలుల 29వ అధ్యాయం కానీ ప్రకటన 23వ అధ్యాయం కానీ రాసి ఉండాలాడు. బైబిల్లో లేవు కనుక, బైబిల్లో అపొస్తలుల 28 ఉన్నాయి, మర్చిపోయారా? దేవుడికి ఒక స్తోత్రం చెప్తారా? తనకు వినబడిన మాట్లాడుతున్న దేవుని స్వరమును నమ్మి వెంబడించడమే క్రైస్తవ్యం అండి. క్రైస్తవ్యం అంటే వాక్యవాధారిత విశ్వాస ప్రమాణం అంతే. కనబడిన రూపానికో పొందిన మేలులకో ఆసక్తి కలిగి వెంబడించడం క్రైస్తవ్యం కాదు. పూర్వకాలం ఒక సామెత ఉంది, కేవలం భయంతోనే దండం పెట్టే రకమైతే దేవుడుగా దయ్యం కనబడిన దండం పెడతాడు. అడిగి భయమే ఇంపార్టెంట్. అలా వెంబడిస్తున్న అబ్రాము స్వజనాన్ని వదిలేడు, స్వదేశాన్ని వదిలిపెట్టాడు, తెలుసుకున్న వ్యాపార వృత్తి వదిలేసుకున్నాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే తెలీదండి ఆయన చెప్పాడు, ఎప్పటికి వెళ్తావో తెలీదండి ఆయన తీసుకెళ్తాడు, దారిలో ఎట్టబోతావు తెలీదండి ఆయన చూసుకుంటాడు. రే ఎవరు నమ్ముకొని మమ్మల్ని అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నావు అండి, కానీ పిచ్చా చేస్తామా? రేపొత్తున్న కరువు వస్తే, కష్టం వస్తే, ఆపద వస్తే నీకు ఎవడు రా సపోర్టు? ఉన్న ఊరు కన్న తల్లి లాంటిదిరా అని అందరూ ఉపదేశం చేశారు. వేల మంది మాటల కన్నా ఆకాశమును వినిపిస్తున్న దేవుని స్వరం అతను ఆకర్షించింది. నేను నా దేవుని మాటనే వింటాను అని ఫిక్స్ అయిపోయాడు. ఈ చెప్పే వాళ్ళందరూ అతని మంచి కోసమే చెప్పినా? మంచి దేవుని మాట ముందు మంచి మాటల్లా కనిపిస్తున్న ఏది చెవికి ఎక్కలేదు, వెళ్ళిపోతున్నాడు. ఈ ప్రయాణ ప్రారంభంలోనే ఐగుప్తులో ఆ దేశపు రాజుగారు ఇతని భార్యను తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నా వైపు చూస్తూ వినండి మీరు, వెంటనే దేవుడు అబ్రహాముకు బాధ కలుగుతుందా కలగదా? సహజం కదండి. ఇప్పుడు స్వజనమును బంధుమిత్రులు అందరినీ వదిలేసి బయలుదేరాడండి, ఉన్నది ఒక్కడు, తనకి తోడు ఆవిడొక్కతే. ఆమె చాలా అందగత్తెని ఈ పనికి మళ్ళీ సైనికులందరినీ రాజుగారి దగ్గర పొడగటం, అలాగైతే మా కొరకు తీసుకొచ్చాము అంతఃపురములో ఉంచుడి అన్నాడు. ఈలెత్తికెళ్ళిపోయి అంతఃపురంలో పడేశారామని ఆ పాపిష్టివాడు ఇంకే దాస్టేకం చేయకముందే దేవుడు అడ్డుపడ్డాడు, కార్యం చేశాడు, దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. కానీ నా ప్రశ్న, ఆమె అపహరింపబడినప్పుడు, బంధింపబడ్డప్పుడు, దాచబడ్డప్పుడు అబ్రాముకి బాధ కలుగుద్దా కలగదా? సహజం కదండి. మామూలుగానే బాధ కలుగుద్ది, ఇప్పుడు అందరినీ వదిలేసుకున్నప్పుడు ఇంకా బాధ కలుగుద్ది. తెలిసిన దేవుళ్ళను కాదని కొత్త దేవుని వెంబడిస్తున్నప్పుడు ఇంకా బాధ కలుగుద్ది. నేను చేసుకున్న దేవుళ్ళు, నేను అమ్మిన దేవుళ్ళు, నేను బొమ్మిక్కిన దేవుళ్ళు, ఎవరో నాతో మాట్లాడలేదు, ఈ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇదే నాకు చాలు, నాతో మాట్లాడే ఒక తండ్రి నాకు దొరికాడు, మా నాన్న పోతే పోయాడులే అనే సంతోషంలో వెంబడిస్తున్న ఇతనికి ఆ దేవుని మాట, ఆ దేవుని పిలుపు, ఆ దేవుని వాగ్దానం, దేవుడిచ్చిన దర్శనం గుండె నిండా పెట్టుకుని వెళ్ళిపోతున్న వ్యక్తికి అతనికి తోడుగా ఉన్న ఏకైక వ్యక్తి భార్య అపహరించబడితే గుండె పగలదా, దుఃఖం రాదా? మరి మాట్లాడే దేవుడు ఇప్పుడు మాట్లాడాలిగా, నా కుమారుడు అబ్రాం నీవు కలవరపడకు, నీ భార్య మీద ఈగ వాళ్ళకుండా నేను చూసుకుంటాను, డోంట్ వరీ అని అనుంటే అబ్రాముకి ఆదరణ కాదా, ధైర్యం కాదా? మాట్లాడే దేవుడిగానే నమ్ముకున్నాడుగా, ఆయన్ని ఖచ్చితంగా మాట్లాడాలని కోరుకుంటాడుగా, మాట్లాడతాడని ఆశిస్తాడుగా. కానీ ఆయన మాట్లాడలేదు, ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు అది కూడా విపరీతంగా భక్తిలో బలపడిపోయి ఎదిగిపోయిన సీనియారిటీ వచ్చిన తర్వాత కాదు, కొత్త అండి. మీలో ఎవరైనా అబ్రాహామును ఒక విశ్వాసిగా చూస్తున్నారా? నేనైతే ఒక విశ్వాసిగా చూడలేను, ఎందుకంటే దేవుడే పలుమార్లు అతడు నా సేవకుడని, అతడు ప్రవక్త అని దేవుడు మాట్లాడాక అతను ఒక సాధారణ విశ్వాసిగా ఎలా చూస్తాను? అది కూడా ఆదికాండం 20:18లో నా స్నేహితుడని ఇంతగా ప్రవర్తించి, 20లో అతడు ప్రవక్త, అతను ప్రార్థన చేస్తే నువ్వు బతుకుతున్న ఒక రాజుగారికే రికమెండేషన్ చేశాక, 19లో అతని ప్రార్థన బట్టి ఉగ్రతలోంచి ఒక కుటుంబాన్ని కాపాడాక, అతను ఒక విశ్వాసి ఘటనకి కట్టడం అవివేకమే కదా. అంటే ఒక పిలువబడ్డ దైవజనుడు అనండి గట్టిగా, ఒక పంపబడ్డ దైవజనుడు అనండి, ఆయన మాట మీద ఆధారపడ్డ దైవజనుడు అనండి,
వాగ్దానము నమ్ముకొని ప్రయాణం చేస్తున్న దైవజనుడు అనండి. ఇలాంటి వాడికి, అందరినీ వదిలేసిన వాడికి, అందరినీ కోల్పోయిన వాడికి, ఎవరో లేని వాడికి ఉన్న ఒక్క భార్య కూడా అపహరింపబడితే కోల్పోతే దేవుని మాట కొరకు ఎదురు చూడటం తప్ప, వాగ్దానం కోరుకోవటం తప్ప, ఒక స్వరం వినబడాలని కోరుకోవటం తప్ప దేవుడు మాట్లాడితే బాగుండును కదా. నేను ఇందాక చెప్పిన టైటిల్ ఏంటి అనిపించదా మరి అబ్రహంకి? దుఃఖం రాదా? చెప్పుకుందాం అంటే లోతుగాడి పిల్లోడు, తన స్థాయి పరిణితి చెందిన వ్యక్తికి తన భావాలు బాధలు పంచుకునేంత స్థాయి కాదు కదా. పసివాడేం కాకపోయినా అబ్రహం గారు బాధలు పంచుకునే స్థాయి కాదు కదా. తోడుగా ఉండాల్సిన ఒక్కొక్క వ్యక్తి కూడా, ఆ ఒక్క మనిషి కూడా అపహరించబడితే గుండె పగలదా? బాధ కలగదా? అప్పుడు అబ్రాము ఒంటరితనములో దుఃఖములో ఆ ప్రశ్న పుట్టే అవకాశం ఉంటుంది, దేవుడు ఏం చేస్తున్నట్టు, నాతో మాట్లాడొచ్చుగా, నాతో మాట్లాడొచ్చుగా, నన్ను దర్శించవచ్చుగా. ఈ రోజున నేను మీ ముందు పెడుతున్న ఒకే ఒక్క ప్రశ్న, నీవు శ్రమ పడుతుండగా, దుఃఖపడుతుండగా, బాధపడుతుండగా నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను ఏర్పాటు చేసిన దేవుడు, నీకు ఒక దర్శనమిచ్చిన దేవుడు, తన మాటను నమ్ముకొని సేవకు వెళ్ళిన, నిన్ను ఒక దర్శనముతో పంపిన దేవుడు కొన్ని కొన్ని సందర్భాల్లో, కొన్ని కొన్ని దుఃఖాలలో, కొన్ని కొన్ని బాధల్లో నలిగిపోతుంటే పంచుకోవడానికి తగిన వ్యక్తులు ఎవరు లేక, దేవుడైనా పందిస్తే బాగుండు కదా అని దుఃఖపడుతుంటే నీతో మాట్లాడకుండా దేవుడు ఏం చేస్తున్నట్టు, తన భార్య అపహరించబడగానే దేవుని స్వరం అబ్రహం వద్దకు వచ్చి, అబ్రహమా కలవరపడక, చెమట పట్టదు ఇంకా దర్జగ్గుచున్నట్టు కాళ్ళ మీద కలుసుకోవచ్చు, ఎవడేం చేయిస్తాడరా, నా దేవుడు నాకు ధైర్యం చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడు. మరి ఆ మాట లేనందుకు కదా ఏడుపు ఇప్పుడు, ఆ దర్శనం రానందుకు కదా దుఃఖం ఇప్పుడు, దేవుడు కూడా మౌనం అయిపోయాడని కదా ఏడుపు. సంఘములో కానీ, శ్రేమలో కానీ, పరిచయలో కానీ ఒక నష్టం, ఒక గాయం కలిగినప్పుడు వెంటనే దేవుని స్వరం మనకు వస్తే అసలు దుఃఖం ఎందుకు ఉంటుంది? ఒక వాగ్దానం వస్తే ఏడుపు ఎందుకు ఉంటుందండి? కొండలు విరిగి మీద పడిపోతున్న ఆనందంగా చచ్చిపోతాం టెన్షన్ ఉండదు, ఎందుకంటే ఒక స్వరం, ఒక వాక్యం మనకుంది, ఒక వాగ్దానం మనకుంది, ఒక దర్శనం, ఒక వాగ్దానం వచ్చినంత ధైర్యం భూమి ఎవడ వెళ్ళాడండి కాదంటారా? మరి ఆ స్వరమే కరువు అయిన వేళ దైవజనుడికి దుఃఖంగా పింకే ఉంటుంది. విశ్వాసులతో పంచుకుంటాడా? ఏమిటో రండి ప్రియ సంఘం, ఈ మధ్య దేవుడు నాతో మాట్లాడలేదని సంఘంతో చెప్తాడా? ఒకవేళ తన స్థాయి కాకపోతే పాస్టమ్మ, అదే అభిషేకులు కానీ లేకపోతే ఆమెతో కూడా చెప్పలేడు, ఏంటోనమ్మా దేవుడు ఈ మధ్య నాతో మాట్లాడతలేదు. అయ్య బాబోయ్, దేవుడు మీతో మాట్లాడతలేదా? మరి మరి ఏదైనా ఉద్యోగం చేసుకుందాను బాబు, ఎందుకు వచ్చింది? వదిలేసినట్టున్నాడు దేవుడు అని పాస్టమ్మ అంటే పరిస్థితి ఏంటి? సేమ్ అదే అభిషేకంలో, అదే భారములో, అదే తీవ్రతలో తను కూడా ఉంటే తగ్గులేదు, కానీ తను ఇంచుమించుగా ఒక సేవకులకి తక్కువ, విశ్వాసికి ఎక్కువ అన్న రేంజ్లో ఉందనుకోండి, నమ్మకంగా అయ్యగారికి అన్నీ వండి పెడతాం, బట్టలు ఇస్త్రీ చేసి పెడతాం, అన్ని టేబుల్ మీద అమర్చడం తప్ప అంతకన్నా ఎక్కువ చేత కానీ పాస్టమ్మలు కుప్పలు తెప్పలు ఉన్నారు. అసలు మేము అయ్యబ్జోలు ఏడు చచ్చేది వాళ్ళ గురించి సగం. దైవజనుని దర్శనమే భారమే దైవ సేవకులకు రావాలని మా సగం ఏడు పంత దానికే పోతుంది. పాస్టర్ గారి భార్య అయినందుకే పాస్టర్ అనబడుతుంది తప్ప పిలుపు కానీ, భారం కానీ, దర్శనం కానీ, ఏడుపు కానీ ఏమీ లేని వంటగదికి మాత్రమే పరిమితం అయిపోయి అద్భుతమైన అమ్మగారులు గొప్ప తెప్పలు ఉన్నారు. 70% ఈ బాబు అయితే 30% సేవా భారం అంతా గుండెల మీద మోసేది పాస్టమ్మలే, 30% ఆదివారం సేయ మీద ఆడతాడు అంతే తోలు బొమ్మలు అడుగుతుంది, వీడికి అసలు భారం ఉండదు. సంఘం పాడైపోకూడదు, విశ్వాసాలు చెదిరిపోకూడదు, సేవ పాడైపోకూడదని టెన్షన్తో రేయం బాబు లేడిచేదంత పాస్టమ్మే. జనం ముందని నించోబెడద్దంతే, ఏమి నుంచోకూడదు కనుక, ఏమి రాకూడదు కనుక, ప్రజలందరూ హర్షించాలి కనుక, ఏదో లేని చెప్పేసి అయ్యగారితో అటు చేయబోకయ్యా రాయ్య నీ దండం పెడతాను, నేను నుంచో నేను చూసుకుంటాను నీకెందుకు అని అట్టాగ ఒక బొమ్మ నుంచోబెడద్ది. సావు అంత కష్టం, అంత తిప్పలు, అంత ఏడుపు, అంత ఏమదే.
ఇలాంటి పరిస్థితులు మనకు సేవలో వచ్చినప్పుడు దేవుడు మాట్లాడకపోతే ఎట్లా అనిపిస్తుందండి? సేవ వదిలిపెట్టి పోలేము, అలాగని ఉత్సాహంగా ముందుకు సాగలేము. ఉత్సాహపూరిత ఆనందయాత్ర సాగలేనని కూలబడుచున్నది. ఇంకటి పెరిగడద్దేక, అబ్రాము పరిస్థితిని మీరు ఒక్కమారు ఆలోచిస్తే, దేవుని స్వరం వినబడక వాగ్దానం రాక అల్లాడిపోయే స్థితి కాదా అబ్రాముది? అలాంటి సమయంలో పుట్టే ఒక ప్రశ్న, దేవుడు ఏం చేస్తున్నట్టు? కొన్ని రోజులు గడిచింది, కొన్ని రోజులు గడిచాక అబీమెలెకుని ఇంకొక రాజుగారు 20వ అధ్యాయం, ఆడు మళ్ళీ ఇదే దుర్మార్గం, ఆడు బారిని ఎత్తిపోయాడు. ఒకే శ్రమ పదే పదే వస్తుంది, ఒకే గాయం పదే పదే కలుగుతుంది, దెబ్బ మీదే మరలా దెబ్బ తగులుతుంది. అబీమెలెకు అబ్రాము భార్యను అపహరించినప్పుడు కూడా దేవుడు అబ్రాముతో మాట్లాడలేదు. నా కుమారుడా అబ్రామ కలవరపడకు, ఈ మారు నేను దర్శించుచున్నాను, ధైర్యమును కోల్పోకము, నేను నీ పక్షంగా ఉన్నాను. ఒక్క మాట, ఒక్క సూచన, ఒక్క దర్శనం, లేదు లేదు. మరి దేవుడు ఏం చేస్తున్నట్లు? దేవుడు ఏం చేస్తున్నట్లు అంటే రెండు వాక్యాలు మీరు చదవాలి. ఆదికాండం 14:12 చదువయ్యా. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదోములో కాపురముండెను గనుక. నా క్షమించు, 12:14. ఓకే. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయ్యుండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. ఇంకా అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడు గాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. ఇంకా అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అయితే దేవుడైన యెహోవా, అబ్రామును బట్టి, శారాయిని బట్టి ఆ ఫరోకిని, అతని ఇంటి వారందరికీ బహు భయంకరమైన బాధలు కలగజేశాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 20వ అధ్యాయం 3వ వచనం, ఆదికాండం 23. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దుకు వచ్చి, రాత్రివేళ స్వప్నములో యెహోవా అబీమెలెకు దగ్గరకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏం చేస్తున్నట్లు? చాలాసార్లు ఈ దుఃఖం మనకుంటుంది. సంఘములో అన్యాయంగా కొత్తగా మన ప్రమేయం లేకుండా ఒక సమస్య వస్తుంది. నిజానికి ఆ బిడ్డల్ని మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి చూసుకుంటున్నాం, కానీ వాళ్ళే తిరుగుబాటుగా మాట్లాడతారు. వాళ్ళ క్షేమం కోసం మన బంధుమిత్రులందరినీ పక్కన పెట్టుకుంటాం, అయినా వాళ్ళు తిరుగుబాటుగా మాట్లాడతారు. వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు కోసం మన బంధువుల ఇంట్లో పెళ్ళిని వాయిదా వేసుకుంటాం. మనం పుట్టినరోజు ఎక్కువ, పెళ్ళి ఎక్కువ, కానీ సంఘంలో చిన్న పుట్టినరోజు ఉందని ఆ పెళ్ళికి వెళ్ళాం మనం. వాళ్ళు అంటారు, పుట్టినరోజు ఏంటరా, మళ్ళీ సంవత్సరం పెళ్లి పద్ద కొత్తదా, నువ్వు పెద్ద పాస్టర్ అయిపోయి నువ్వు ఒక సేవ చేస్తున్నావా అంటారు వాళ్ళు. కానీ ఆ ఒక్క ఆత్మ రక్షించడానికి ఎంత ప్రసవేదన పడ్డాం మనకు తెలుసు. మనం ఒకవేళ వెళ్ళిపోతే వీళ్ళు బాధపడి మళ్ళీ దూరం అయిపోతారేమో, ఆ టెన్షన్ మనకుండి మనము ఖచ్చితంగా ఉండాల్సిన వివాహం కంటే కూడా ఈ చిన్న పుట్టినరోజు ముఖ్యంగా భావిస్తాం.
ప్రతి దాంట్లో మన కుటుంబం లాస్ట్, మన బంధువులు లాస్ట్, లీస్ట్ సంఘమే ఫస్ట్. మనకి ఎప్పుడు ఎప్పుడు సంఘమే. ఇంతగా ప్రాణం పెట్టి సంఘం కొరకు పనిచేస్తే ఆ సంఘం తిరుగుబాటుగా మాట్లాడితే, మలాకి ఒకట్లో దేవుడే బాధపడ్డట్టు మీరు నన్ను ఎప్పుడు ప్రేమించారు అని మనుషులు ఆయన అడిగారంట. నువ్వు మమ్మల్ని ఎలా ప్రేమించావు అని అడిగారంట. పెద్ద నోరు చేసుకొని మీరు నా మీద మాట్లాడారు అని ఆయన బాధపడ్డాడు. అంతకన్నా పెద్ద నోరు చేసుకొని మన బిడ్డలు మన మీద మాట్లాడితే, కొన్నిసార్లు మన ఎదురుగా మౌనంగా ఉండి మనం వెళ్ళిపోగానే మా పక్కన వాళ్ళతో మాట్లాడితే, అవన్నీ ఖచ్చితంగా మనకు చేరతాయిగా, చేరాలనేగా ఆలుకోడనేది. బాధ కలగదా మనకి, గాయం అవదా? ఆయన పిలిస్తేనేగా వచ్చాం, ఆయన పంపితేనేగా వచ్చాం. ఈ సేవ, ఈ గొడవ మనకేం తెలీదే, ఏదో మనం పని చేసుకున్నాం, మనం బతుకుతున్నాం. ఆయన పిలిచి ఆయన అప్పగిస్తే ఆయన భయానికి కదా ఇందులోకి వచ్చాం. మన స్కిల్స్లో 10 రూపాయలు ఏనోడు లక్షలు సంపాదిస్తున్నాడు, రోడ్డెక్కితే మనము సంపాదించుకోగలం. వద్దనుకుని కదా ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు, కన్నీరైనా ఈ సేవలోకి వచ్చాం. పనికెళ్తే సాయంత్రానికి 500 తెచ్చుకునేవాడు సేవకు వచ్చిన తర్వాత నెలకు కూడా 500 చూడకుండా బతికిన కాలం లేదా? ఇంటద్దె కట్టుకోవడానికి సిగ్గుపడుతూ, భార్య అడిగే చిన్న చిన్న అవసరాలు తీర్చలేక సిగ్గుపడుతున్న సేవకులు లేరా? ఇలాంటప్పుడు ఇన్ని బాధలు కలుగుతున్నప్పుడు ఒక్క మాట దేవుడు ప్రార్థనలోనో నిద్రలో కలలోనో, నా కుమారుడా కలవరపడుకో, నేను నీకు తోడుగా ఉన్నాను, నిశ్చయముగా నీ బహుమానం అత్యధిక. ఒక్క మాట మాట్లాడితే ధైర్యం రాదా? నేను చాలా కాలంగా ప్రార్థనలు చేస్తున్న అంశం అది. నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు ప్రభువా? ఒక్క మాట మాట్లాడితే మాకు ధైర్యం వస్తుంది. ప్రపంచం ఏకమైన లెక్క చేయం, దూసుకెళ్ళిపోతాం మీదకే. ఒక్కసారి మాట్లాడు, రే నువ్వు ముందుకెళ్ళరా అని ఒక్క మాట నువ్వు ప్రభువా, దూసుకెళ్ళిపోతాం. కానీ దేవుని మౌనం అర్థం అవ్వాలిగా. ఎట్లా అర్థమైంది? ఒక దైవజనుడు పాట రాశాడు, నేను ఎంత శ్రమనైనా ఓర్చుకోగలను కానీ నీ మౌనమును భరించలేనయ్యా, ప్లీజ్ చిత్త కొట్టు కానీ మాట్లాడు అంటాడు. అది అందులో ఎంత అర్థం ఉందండి, మీరు అర్థం చేసుకోండి. ఏమైనా తట్టుకుంటాను, నీ మౌనాన్ని తట్టుకోలేకపోతున్నాను బాబు, ఇంకెన్ని శ్రమలు పెట్టు కానీ నువ్వు మాట్లాడు, ఆనందంగా పడతాను నేను. ఫరో తన భార్యను అపహరించి బంధించినప్పుడు అబ్రాంతో దేవుడు మాట్లాడలేదు. అబీమెలకు తన భార్యను అపహరించి ఇంట్లో దాచిపెట్టుకున్నప్పుడు దేవుడు అబ్రాంతో మాట్లాడలేదు. కానీ ఆ రెండు సందర్భాల్లో కూడా ఫరో ఇంటి వారందరినీ మొత్తాడు, ఇక్కడ అబీమెలకు ఇంటి వారిని దాసదాసీలతో అందరి గర్భాలని శపించేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రే 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 అబీమెలకు, నువ్వు అపహరించింది ఓ పురుషుని భార్య, ఆమె విషయంలో చచ్చిన వాడు సుమి జాగ్రత్త. దేవుడే ఒక్క ఏ దిక్కు లేని ఒక ఒంటరి మహిళ విషయమై దేవుడే జోక్యం చేసుకుని రాజులతో మాట్లాడితే ఎలా ఉంటుందండి పరిస్థితి? నీ గురించి ఎవడు రికమెండేషన్ చేయాలమ్మా? ఎవడు నీ పక్కన సపోర్ట్గా నిలబడాలి తల్లి? నీ దేవుడు బందీలు దుర్మార్గుల మధ్యలో బిక్కు బిక్కుమంటూ ఒంటరిగా గజగజలాడిపోయి గదిలో ఉంటే, నీ పక్షంగా దేవుడే రాజుతో మాట్లాడితే నీకెంత ధైర్యం, నీకెంత క్షేమం, నీకెంత ఆదరణ. హల్లెలూయా. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, నాకెంత కష్టం కలిగితే దేవుడు ఏం చేస్తున్నట్లు. ఒక దైవజనుడిగా మీతో మాట్లాడుతున్నాను, ఆయన సముఖం ముందు ఏడ్చి 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 ఎన్నో జవాబు దొరకని ప్రశ్నలకు ఒక జవాబుగా నేను పొందుకున్న ఆన్సర్ని మీ ముందు పెడుతున్నాను. నేను ఒక పెద్ద థియోలాజికల్ స్టఫ్ మేక్ ఇవ్వట్లేదు, నా హృదయంలో ఉన్న ఒక సంఘర్షణకు వచ్చిన జవాబును మీకు పెడుతున్నాను. అదేంటో తెలుసా? నువ్వేం చేస్తున్నట్టయ్యా? ఒక్క మాట మాట్లాడితే ధైర్యంగా ఉండేవాడిని కదా, నాతో మాట్లాడని క్షణమున, నన్ను దర్శించని సమయాన, నన్ను ఆదుకున్నట్టుగా నాకు కనబడని సమయాన దేవుడు ఏం చేస్తున్నట్లంటే నాకు అపకారము కీడు చేయుచున్న వారితో మాట్లాడుతున్నాడు.
ఒక్క మాట నాతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. అదే సమయంలో దేవుడు నన్ను బాధించిన శత్రువుతో మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడటం నీకు దూరం ఏంటి కాదు, ఆడితో మాట్లాడుతున్నాడు. రే జాగ్రత్త, అతని ఇంటి వారిని, అతని కలిగిన వారందరిని బహు భయంకరమైన బాధలు చేత దేవుడు మొత్తాడంట. అబీమెలెకు ఇంటి మీదకి శాపం వచ్చేసిందంట. రే కబడ్దార్ నాశనం అయిపోతారను అని దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రమంలో ఉన్నారా, కష్టంలో ఉన్నారా, ఒంటరితనంలో ఉన్నారా, వెలివేయబడుతున్నారా, తృణీకరించబడ్డారా, ఎంత కనిపెట్టినా ప్రార్థన చేసినా ఒక దర్శనం కానీ స్వరం కానీ రాక అల్లాడిపోతున్నారా, ఇదే బాధలో ప్రయాణం చేసిన వ్యక్తిగా దేవుని సేవకుడిగా మీకందరికీ చేతులు జోడించి మనవి చేస్తున్నాను. విశ్వాసం కోల్పోకండి, ధైర్యమును కోల్పోకండి, దిగులు పడకండి. నీతో మాట్లాడలే దేవుడు నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇదే సమయంలో నీతో మాట్లాడకుండా నిన్ను బాధించు వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను కష్టపెట్టు వారితో మాట్లాడుతున్నాడు, నిన్ను శ్రమ పెట్టే వారితో మాట్లాడుతున్నాడు, నిన్ను గాయపరిచే వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ శత్రు శిబిరముల ప్రకంపనలు పుట్టిస్తున్నాడు, శత్రువు శిబిరముల శాపమును పంపిస్తున్నాడు, వారు భయముతో అల్లాడిపోయేలా చేస్తున్నాడు. నమ్మదగిన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామండి. నమ్మదగిన దేవునికి మనం ఎంతైనా స్తుతులు చెల్లించాలి. మీలో ప్రతి వారికి అలాంటి ఒక దుఃఖ దినం, అంటే భార్య అపహరించబడిన పరిస్థితి వచ్చి ఉండకపోవచ్చు, కానీ మనసుకు వేదన కలిగే దుఃఖకరమైన బాధ ఏదో ఒకటి సంఘములో, సేవలో, కుటుంబంలో వస్తుంది. గాఢాంధకారపు లోయలో ప్రయాణం చేయకుండా గిన్నె నిండే పొరుల అభిషేకం ఎవరికి రాదు కదా, శత్రువు ఎదుట భోజనం ఎవరికి రాదు కదా, అది సహజం. ఏ సేవకురాలికైనా, ఏ సేవకుడికైనా గాయం తప్పదు, సేవలో నొప్పి కలుగుతుంది. నేను మనవి చేస్తున్నది ఒక్కటి మాట, చాలాసార్లు దేవుడు ఏం చేస్తున్నట్టు నీకు అనిపించుద్ది ఖచ్చితంగా. ఇంత ఇంత అక్షరాలతో రాసి పెట్టుకొని వాడుసు, నా బాధలో మౌనముగా ఉన్న దేవుడు నన్ను బాధించు వారితో మాట్లాడుతున్నాడు. నాకు శ్రమలో నాకు కనపడని దేవుడు నా శత్రువులను భయపెట్టుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలాసార్లు నేను నమ్ముతున్నాను, మనతో మాట్లాడుట కంటే ఆడితో మాట్లాడటమే అవసరం. ఆమేన్. ఒక గడియ మనతో మాట్లాడకపోతే మనం బాధపడతాం, కానీ ఆయన్నైతే విడిచిపెట్టి వెళ్ళాం. కానీ ఆడితో మాట్లాడకపోతాడు ఇంకా చాలా కీడు చేస్తాడు. ఆడు చాలా అడ్వాన్స్ అయిపోతున్నాడు. ఆయన్ని కంట్రోల్ చేయాలంటే ఆ నాపాలి, రే నువ్వు సచ్చినోడివే మాట్లాడటకిలేదు అన్నాడు. అంతే అభిమేలికను పట్టుకొని అతని ఇంటిలో భార్యలు దాసీలు అందరి గర్భాలను మూసే శాపం పెట్టేశాడు. వాళ్ళకి ఫరో ఇంటిలోని వారందరి మీదకి భయంకరమైనటువంటి బాధలు మొత్తేసాడు. వాళ్ళందరినీ కూడా నాతో మాట్లాడలేదు, దేవుడు ఏమీ చేయట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీ కొరకే చాలామందితో మాట్లాడుతున్నాడు. నీ పక్షంగానే చాలామందితో మాట్లాడుతున్నాడు, నీ తరపునే చాలా కార్యాలు చేస్తున్నాడు. దేవుడు మౌనముగా ఉన్న కాలములో నీ పక్షముగా, నీకు దూరముగా ఎక్కడో పనిచేస్తున్నాడు. కనుక దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మనకి 2 సార్లు లాక్డౌన్ వచ్చింది కదా. ఫస్ట్ సారి లాక్డౌన్ వచ్చినప్పుడు నేను ఒక పాట రాశాను. ఆ పాటలోని మాటలే, నీ మౌనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నానయ్యా, నువ్వు మాట్లాడవా, నీ మౌనాన్ని భరించలేకపోతున్నానని రాశాను. 2వ లాక్డౌన్ వచ్చినప్పుడు మళ్ళీ ప్రార్థన, ప్రభువా ఇంకేంటి, మళ్ళీ ఇంక తగ్గిపోద్ది అనుకుంటే మళ్ళీ వచ్చేసింది. ఈసారి ఇంక ఎక్కువ మంది ఐగర్లు చనిపోతున్నారు, బాబో ఇదేంటి బాబు అని చెప్పేసి గోల పెట్టి ప్రార్థన చేస్తుండే ఒక రాత్రి ప్రభు మాట్లాడారు. 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం బైబిల్లో మీకు తెలుసు. పోనీ అంతకన్నా ముందు ప్రారంభంలో సృష్టి ఆదిలో అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుతుండే కాలం ఎంతో మనం లెక్కగట్టడానికి అవకాశం లేదు. చాలా కాలం దేవుని ఆత్మ అల్లాడుతున్నప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత, ఎంతో కాలం తర్వాత ఒక్క మాట, వెలుగు కలుగునుగాక అన్నాడు. ఆ మాట కన్నా ముందు చాలా కాలం అసలు మాట లేదు. కానీ మాట లేకపోయినా దేవుని ఆత్మ జలములపై అల్లాడుతున్నాడు.
మట్టి బొమ్మను మనిషిగా మార్చినప్పుడు కూడా మాట లేదు, ఆత్మ సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయి గుండె కిడ్నీలు అన్నిటిని తయారు చేసేస్తుంది మొత్తం సైలెంట్గానే, అడవుడు అస్సలు లేదు. ఈ వాక్యాలన్నీ ప్రభు నాకు చూపిస్తే అప్పుడు రాశాను ఒక పాట, నీ మాటనే కాదు నీ మౌనమును కూడా గ్రహించినప్పుడు పుట్టిన స్తుతి గీతం ఇది అని. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమిటి నీ మౌనం? నాకేమర్థమైంది? మౌనముగా ఉన్నప్పుడే సర్వ సృష్టిని ఆత్మ ద్వారా చేసావు, మౌనముగానే మట్టిలో సకలవయవలను పుట్టించేసావు, మౌనముగానే సమాధిలోకి వెళ్ళి యేసును పునరుద్ధరణగా బయట తీసుకొచ్చేసావు. నువ్వు ఈ సృష్టి చేసినప్పుడు కానీ, మట్టిని మనిషిగా మార్చినప్పుడు కానీ, యేసును పునరుద్ధరణగా చేసినప్పుడు కానీ మాట్లాడకుండా మౌనంగా చేసావు. ఈ మౌనములో కూడా నువ్వేదో భీకరమైన కార్యము చేయబోతున్నావు అని నమ్ము. కొడితే మంచిగా కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి పరిమణ దేవుని సేవకులారా, దేవుడు ఏం చేస్తున్నట్లు నీతో మాట్లాడలేదన్న మాట నిజమే, నీకు కనబడలేదన్న మాట నిజమే, కానీ నీ తరపునే శత్రువుతో మాట్లాడుతున్నాడు, నీ కొరకే ఇంకొకరికి ఎదురై సింహ స్వప్నమై మాట్లాడుతున్నాడు. నీకు కనబడని కాలంలో, నీతో మాట్లాడని కాలంలో కూడా నీ పక్షంగా నీ క్రియ చేస్తున్నాడు. దేవుడు మాటతోనే కాదు మౌనంగా కూడా కార్యం చేస్తున్నాడు అనమాట. ఎంత అద్భుతం అండి. అది నాకు అర్థమైన రాత్రి, ఆహారం లేకపోయినా నిద్ర లేకపోయినా ఉదయానికి తేజగానే ఉన్నాను, నేను చాలా ఫ్రెష్గా ఉన్నాను. అసలు రాత్రి తినలేదు, నిద్రపోలేదు, రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నాను, కానీ ఉదయానికి ఎంత తేజగా తేటగా ఉంది తెలుసా? చాలా హుషారుగా ఉంది. ఎందుకంటే ఆయన మాట తిన్నదానికంటే ఎక్కువ కాదా? ఆయన మాట హాయిగా విశ్రాంతి తీసుకున్న దానికంటే ఎక్కువ కాదా? నేను ఒక మాట చెప్పనా, ఆయన మాట్లాడకపోతే తిన్నా వేస్టే, ఆయన మాట్లాడితే తినపోయినా పర్లా. నేను నమ్ముతున్నాను ప్రభు నన్ను బలపరిచిన మాటను సాక్ష్యంగా మీతో చెప్పుకుంటున్నాను. ఈ పూట దైవజనులారా, దేవుని ప్రజలారా, దేవుడు నీతో మాట్లాడని కాలమున, నీకు కనబడని కాలమున ఏమి చేస్తున్నట్టంటే నీ కొరకే శత్రుతో మాట్లాడుతున్నాడు, నీ తరపున శత్రుతో మాట్లాడుతున్నాడు. ఇందులో సందేహం లేదు. కోపముగానో మౌనముగానో నువ్వు నాకే మేలు చేసేదవని అని రాశాను నేను అక్కడ. నీ కోపంలో కూడా నాకు మేలు ఉంది, నీ మౌనంలో కూడా నాకు మేలు ఉంది. మెల్లిగి ఇప్పటికి అర్థమైంది. ఎప్పుడు వాగ్దానం వస్తేనే మేలనుకున్నాను, నా కుమారుడా కలవరపడక నేను నీకు తోడై ఉన్నానంటే ఆమేన్. హల్లెలూయా. దీనికంటే కోప్పడినప్పుడు ఎక్కువ మేలు జరిగింది. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. అందుచేతనే దైవ సేవకులారా, నా సహోదరులారా, దేవుడు ఏం చేస్తున్నట్టు ఎప్పుడో నీతో మాట్లాడని కాలమున, నీ శ్రమ దినమున, నీ దుఃఖ దినమున, నువ్వు తరవబడ్డప్పుడు, నువ్వు బంధించబడ్డప్పుడు, నువ్వు అపహరింపబడినప్పుడు, శత్రు శిబిలములో బిక్కు బిక్కుమని ఏడుస్తున్నప్పుడు, నీకు కనబడి ధైర్యము చెప్పని కాలమున దేవుడేమి చేయుచున్నట్లు, నిన్ను బాధించు వారితో మాట్లాడుతున్నాడా? ఆమెన్ అంటారా? మంచిగా మరొక మాట మీరు చదవాలని నేను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి కోరుతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నిర్గమాకాండము 2 చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. ఇప్పుడు 3:7 నుంచి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఇప్పుడు నేరుగా 10 చదివేయండి చాలు. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి, అందరం చెప్దామండి హల్లెలూయా.
ప్రభు నందు నాకు అత్యంత ప్రియమైన దైవజనులారా, సహోదరులారా, నన్ను చూస్తూ వినండి ఒకసారి, అయ్యలారా, ఇలా చూడండి, ఇలా చూడండి. ఇక్కడ సీన్ ఏంటి, ఐగుప్తులో ఇజ్రాయేలు మిక్కిలి శ్రమ పడుతున్నారు. ఐగుప్తుకు వచ్చిన కొత్త ఫరో, కొత్త రాజు వారి పెడుతున్న బాధలకు తాళలేక భయంకరంగా నిట్టూర్పులు విడుస్తూ ఏడుస్తున్నారు. వాళ్ళు యెహోవాకు మొరపెట్టారు, మూలుగిలిని మొరపెట్టారు. వారి మొర్రల యందు యెహోవా లక్ష్యం ఉంచెను, వారి మూలుగులు యెహోవా యొద్దకు చేరాయి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ బాధపడుతున్నారు, ఐగుప్తులో. ఎవరు బాధ పెడుతున్నారు, ఫరో. ఈ బాధలు, ఈ మొర్ర, ఈ కన్నీరు ఎక్కడికి చేరాయి, ఆకాశముందున యెహోవా దగ్గరికి చేరాయి. ఇప్పుడు యెహోవా, నేను వారి బాధలు విన్నాను, కన్నీరు చూశాను, విడిపించుటకు దిగి వచ్చాను అన్నాడు. ఆ మొర్ర విన్నాడట, ఆ కన్నీరు చూశాడట, విడిపించడానికి ఎక్కడికి రావాలి మరి? ఎక్కడో మిద్యాన్ దేశంలోకి ఎందుకు వచ్చావు? ఎక్కడో అరేబియా డార్లోకి ఎందుకు వచ్చావు మరి? ప్రజలు బాధపడుతోంది ఎక్కడ, ఐగుప్తులో కదా. ప్రజలు బాధపడుతోంది ఎక్కడ, ఏడ్చింది ఎక్కడ, గోషణలో కదా. బాధ పెట్టేవాడు ఎవడు, ఫరో కదా. నువ్వు ఎవరు కనబడాలి, ఫరో కనబడాలి. నా ప్రజలను బాధ పెడతారు, కబడ్డారు అనాలిగా. ఇంత అక్కడ ఫార్ములా ప్రకారం కనీసం గోషన్ రాష్ట్రములు అకస్మాత్తుగా ఒక వేకుని ప్రత్యక్షమై, నా ప్రజలారా, ఇశ్రాయేలులారా, మీ విడుదల సమీపించి ఉన్నది, ధైర్యముగా తలలు పైకెత్తుకుని అంటే ఎవడైనా బాధపడతాడే. కా 100 మంది ఫరోలు వచ్చిన ఒక్కొక్కడు, ఏయ్ నా దేవుడు నాతో మాట్లాడాడు, నీకు భయం లేదంటాడు వెళ్ళాడు. కానీ ఇక్కడ సీన్ అది లేదు. ఘోషణలో బాధపడుతూ, పచ్చి గడ్డితో పచ్చి ఇటుకలను కాలుస్తూ యాతన పడుతున్న ప్రజలకు ఏ ఆదరణ వాక్కు లేదు. పేటరేకపోతున్న ఫరోకి భయపెట్టే హెచ్చరిక లేదు. ఈడితో మాట్లాడు, ఆడితో మాట్లాడు, అసలు ఐగుప్తుగా రాడు. ఎక్కడు మిద్యాను దేశంలో అడవి ఎడారిలో గొర్రెలు కాసుకున్నవాడి దగ్గరికి వెళ్ళి, నిశ్చయముగా నీ ప్రజలు పెడుతున్న మొర్రలు విన్నాను, బాధలు చూశాను, విడిపించడానికి ఎక్కడికి, ఎక్కడికి ఎందుకు వచ్చావు, అక్కడికి వెళ్ళాలా. లార్డ్, యు ఆర్ ద రైట్ పర్సన్, బట్ కేమ్ టు ద రాంగ్ అడ్రస్. విల్ యూ ప్లీజ్ చేంజ్ ద లొకేషన్ అగైన్ టు ఈజిప్ట్? గూగుల్ అమ్మ సరిగ్గా చూపించలేదు లొకేషన్ తప్పు. బాధిత జనం ఇక్కడ లేరు ప్రభు, గోషణలో ఉన్నారయ్యా. దుర్మార్గుడు ఇక్కడ లేడయ్యా, ఐగుప్తులో ఉన్నాడయ్యా. నువ్వు ఒక్కసారి రే రే ఫరో, నా ప్రజలను బాధ పెడుతున్నా కబడ్డారంటే వాడు గసగసలు ఆడిపోతాడు. నా పిల్లలారా కలవర పడకూడంటే వీళ్ళు ధైర్యం వచ్చేస్తుంది. ఇది వీళ్ళతో మాట్లాడతలేదు, అన్నీ బెదర కొడతలేదు, ఎక్కడో గొర్రెలు కాసుకునే మోషే దగ్గరికి వచ్చామంటాడు. నేను వారిని విడిపించుటకును హివ్వీయులు, కనానీయులు, పెరిజీయులు, సయీరు, మన్ని పోసలు, చెదిరి ఉన్న 7 జాతుల్లో వారిని చెదరగొట్టి ఆ వాగ్దాన దేశమును వారికి ఇచ్చుటకును వచ్చి తిని. బాధలు విన్నావు, కన్నీరు చూచావు, విడిపించడానికి దిగి వచ్చావు, విడిపిస్తావు, నడిపిస్తావు, ఎన్నెన్న చేస్తావు, ఐగుప్తు మట్టుకు వెళ్ళవు. ఆ ప్రజలు అక్కడ కదా. మోషేతో ఎందుకు మాట్లాడుతున్నాడు, ఒక్కసారి అందరూ స్వరం ఎత్తి చెప్పండి, మోషే ఎవరు? ఆ బాధిత ఇజ్రాయేలు ప్రజల విమోచకుడు, నాయకుడు. ఆమేన్. 7 ఏలది, కష్టం ఏలది, కన్నీరు ఏలది, ఆన్సర్ ఎక్కడికి వచ్చింది, వారి నాయకుడి దగ్గరికి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, నీతో మాట్లాడిన క్షణమున ఏం చేస్తున్నట్టు, శత్రువుతో మాట్లాడుతున్నట్టు. నీకు కనబడిన క్షణమున ఏం చేస్తున్నట్లు, శత్రువు కనపడి కార్యం చేస్తున్నట్లు. నీ మొర విని కూడా నీకు ప్రత్యుత్తరమియని గడిలో ఏం చేస్తున్నట్లు, అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రజలు బాధపడేవాళ్ళు అక్కడ, శ్రమ పడేవాళ్ళు అక్కడ, కన్నీరు గార్చేవాళ్ళు అక్కడ. వారికి నాయకుడ గర్భములో పిండముగా ఉండక ముందే ఏర్పాటు చేయబడి తర్ఫీదులో ఉన్న, సిద్ధపడుతున్న, సుమారు 80 సంవత్సరాల వయసుకు వచ్చేస్తున్న, ఇంకా పరిచర్య ప్రారంభించని ఒక దైవజనుడితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఫరోకు చెప్పాల్సినవన్నీ మోషేకే, ఇజ్రాయేలుకి చెప్పాల్సినవన్నీ మోషేకే. నేను మీతో చేస్తున్న మనవి ఏమిటంటే బిడ్డలారా,
నీతో మాటలాడని కానమున దేవుడు ఏం చేస్తున్నట్టు? అయితే నీ శత్రువుతో మాట్లాడతాడు, అయితే నీ శత్రువుని మొత్తుతున్నాడు, లేదా నీ నాయకుడితో మాట్లాడుతున్నాడా? ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. దేవునికి మహిమ కలుగునగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించగలిగితే ప్రభు మనకు నేర్పిస్తున్న ఒక అద్భుతమైన పాఠం, ఒక అద్భుతమైన పాఠం. మనతో మాట్లాడని సమయంలో దేవుడు ఏం చేస్తున్నట్టు? శత్రువుతో మాట్లాడుతున్నట్టు, శత్రువును మొత్తుతున్నట్టు, నాయకుడితో మాట్లాడుతున్నట్టు. ఆమేన్. మరొక వచనం చదువుదాం ప్రియులారా. మార్కు సువార్త 4:40. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, ఈయన గాలియు సముద్రముని ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకునిరి. ఈ సన్నివేశం అంతా మీకు తెలుసు కదండి. మీరు ఇంకనూ నమ్మిక లేకయున్నారా అన్న పాయింట్లో ఉన్నవాళ్ళు అపోస్తలుడు. దేవుని స్తోత్రం. ఆ పై వచనంలో తెరచాప చెడిగిపోయి దోణి నీళ్లతో నిండిపోతున్న వేళ ఏసయ్య ఓడ అమరమున పడుకుని నిద్రపోతున్నాడు. అప్పుడు అయ్యగారులు అన్న మాట ఏంటండి? మేము నశించిపోతున్నాము నీకు అనండి గట్టిగా. ఏసయ్య మీద నిందాపూర్వకమైన కేకలు వేయుచున్న వారు కొత్తగా రక్షణలోకి వచ్చిన నిందితులు కాదు సార్, అపోస్తలులు. ఏంటయ్యా పిలిచావు మమ్మల్ని, పట్టించుకోవేంటి, చచ్చిపోతున్నాం ఎక్కడ, అన్ని వదులుకొని నమ్మకంగా నీ రకాలు పడుతుంటే ఏంటి పరిస్థితి, బాధ్యత వహించొద్దాని పో. వాళ్ళ సౌండ్లో నిరసన అది, మేము నశించిపోతున్నాం నీకు చింతలేదా? కానీ యేసు ప్రభు వారు ఎక్కడున్నారు? ఒకవేళ చావాల్సి వస్తే ఫస్ట్ ఎవరు చావాలి? మరణం వస్తే ఎక్కడికి రావాలి? దానికి నేనేం వింటానంటే మరణ ముఖద్వారములో యేసు ప్రభు కాచుకుంటున్నాడు. ఏం చేస్తున్నావు నువ్వు, చింతలేదా? ఆన్సర్ ఏంటి? చింత ఉంది కాబట్టి మరణం ఎక్కడి నుంచి వచ్చే ఛాన్స్ ఉందో అక్కడ గుమ్మలో కాసు కూర్చున్నాడు. ఏయ్ మరణమా, నువ్వు వస్తే నన్ను చంపి అప్పుడు మా వాళ్ళ దగ్గరికి వెళ్ళు అన్నది ఆయన పాయింట్. వీళ్ళకి అర్థం అవ్వకుండా ఏంటి దజ్జగా అక్కడ కూర్చున్నాడు ఏంటి? మన శ్రమలో మనతో లేడనుకుంటున్న వేళ మనకు ప్రమాదం వచ్చే చోట కావలివాడుగా నిలబడ్డాడు యేసు ప్రభువారు. ఎక్కడి నుంచి మరణం వస్తుందో అక్కడ కాచుకోండి, రా నన్ను దాటిల్లో అని అక్కడ ఉన్నాడు. ఇలాగే మరోసారి పోన్లే ప్రభు, ఈసారి నుంచి నువ్వు పడవలో ఉంటే మేము టెన్షన్లో ఉండదు, ధైర్యంగా ఉంటాం, ఎందుకంటే నువ్వు ఆరంభంలో ఉన్న మాకోసమే. అయ్య బాబాయ్, థ్యాంక్ యూ జీసస్ అన్నారు. ఇంకొక రోజున నేను తర్వాత వస్తాను కానీ మీరు వెళ్ళండి అన్నాడు. మేము వెళ్ళాం. నువ్వు ఉన్నప్పుడే తలకిందలైపోయింది మా పరిస్థితి, నువ్వు లేకుండా వెళ్ళటం అంటే మాకు బహు ప్రమాదకరం. నీకు నమస్కారం మహాప్రభు, నువ్వు రానిదే మా ప్రయాణం ముందుకెళ్ళవు. ఆయన ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము అన్నారు. ప్రభు అన్నాడు, మీరు మాట్లాడు. ఆయన బలవంతం పెట్టి వారిని పంపించేశాడట. వీళ్ళ అనుమానమే నిజమైంది, సకల తుఫాను వచ్చేసింది. మత్తయి సువార్త 14, సగం ప్రయాణం సాగిందో లేదో, హైలెస్సో అని ఇంకలేదు, హైలెస్ ఏమంతా వచ్చో, తెరసాపు చినిగిపోయింది, పడవ నుండి పోతుంది, ఏదెత్తిపోతున్నారు, మునిగిపోయే ప్రమాదం వచ్చింది, బతికే ధైర్యం అడగలేదు, అయిపోయాం అనుకుంటున్న వేళ అర్ధరాత్రి వేళ చిమ్మ చీకట్లో తెల్లవారుజాము 4 గంటలకి యేసుక్రీస్తు ప్రభు వారట నడుచుకుంటూ వస్తారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నాయన 25వ వచనం అన్న, మత్తయి 14:25, రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయముచే. నీళ్ల మీదే నడిచి వస్తున్నాడంటే ఖచ్చితంగా ప్రభు అయి ఉంటాడు అనిపించచ్చుగా. 12 మందిలో ఒక్కడికి అనిపించాల, నీళ్ల మీదే నడిచి వస్తున్నాడంటే ఖచ్చితంగా దైవేని ఫిక్స్ అయిపోయారు. ఏమి సార్ విశ్వాసం ఇది? అమ్మో చెలరేగుతున్న ఉప్పం కూర్చున్న కల ప్రళయ భీకర సంద్రం మీద అలలను తృక్కుచ్చు వచ్చుచున్నవాడు నా ప్రభువే అనే ధైర్యం అక్కడికి లేదు. సముద్రం ఉన్నటువంటి దైవే పక్క.
వాక్యం ఏం చెప్తుంది? రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చుచున్నాడు. ప్రభువా నువ్వు మాతో ఉండి నెడల, మాకింత టెన్షన్ ఉండకపోను. అది వాళ్ళ సముండు. ఆ రోజు నువ్వు మాతో ఉన్నావు, ఎంతో తుఫాను వచ్చినా నువ్వు ఉండబట్టి మేము బతికాం. ఈరోజు నువ్వు లేవు. ఆఖరి నేను చెప్తున్నాను, నువ్వు బలవంతం గెంటేసావు మమ్మల్ని. నేను టెన్షన్ పడతానే ఉన్నాను, నా అనుమానం నిజమైపోయింది, తుఫాను వచ్చింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడ ఉన్నావు ప్రభువా? అమరమున ఉన్న దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? అసలు సముద్రం ఎక్కడ పుట్టిందో, ఈ తుఫాను సముద్రంలో ఎక్కడ పుట్టిందో, అక్కడికి వెళ్ళి ఈ పడవ మీదకి వచ్చుచున్న ఒక్కో కాలను త్రొక్కుచు అరిచి నడుస్తూ పడవలోకి వస్తున్నాడు తీరిగ్గా. హల్లెలూయా. వీళ్ళు అన్నారు, ప్రభు మాతో ఉంటే బాగుండేదని. నీతో లేని కాలమున నీ మీదకి వచ్చుచున్న ఒక కాలను తాను పుట్టిన చోట నుండి తిరుక్కుంటూ వస్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఒకే ఒకటి, ప్రభు ఏం చేస్తున్నట్టు? ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎంతో గాయం, ఎంతో కన్నీరు మనందరి గుండెల్లో, హృదయాల్లో రకరకాల కారణాల వల్ల జరిగింది. ఒకరికి సేవలో కష్టాలు, ఒకరి కుటుంబంలో కష్టాలు, ఒకరి శరీరంలో అనారోగ్యం, ఒకరికి ఆప్తులు కోల్పోయి, కారణం ఏదైనా గాయమైతే మనకు అయింది హృదయంలో. ఈ టైంలో దేవుడు ఏం చేస్తున్నట్టు అనే ప్రశ్న తిరుగుబాటు స్వరంగా కాదు, బాధలో మనకు కలిగింది. ఒక మాట అనొచ్చుగా, వైతన్న చెయ్యొచ్చుగా, అసలు ఏం చేస్తున్నాడు దేవుడు? అలాంటి ప్రశ్నతో మోకరించినప్పుడు ప్రభువు నాకు ఇచ్చిన జవాబుని మీ ముందు పెడుతున్నాను నేను. ఇది ఒక గొప్ప ప్రసంగం కాకపోయినా నాకేం బాధ లేదు. అద్భుతమైన ప్రసంగం చేసేవాడిని ఎవ్వరు మెచ్చుకోకపోతే నాకేం విచారం లేదు. ప్రభువు నాకు చెప్పింది మీకు చెప్పడమే నాకు డ్యూటీ తప్ప. ఇప్పుడు నేను పోస్ట్ మ్యాన్ని, ఉత్తరంలో ఏముందో నాకు సంబంధించి రాసిన ఉత్తరం పడుకోవద్దు. ఇదేం ఉత్తరమయ్యా అంటే నేనేం చేయను? రాసిన ఆయనకి సర్వ హక్కులు, నాకేంటి? నమ్మకంగా పట్టుకొచ్చేది మీకు ఇవ్వటమే. ఇప్పుడు తెచ్చిన ఉత్తరం ఏంటి? దేవుడు ఏం చేస్తున్నట్టు? నీ ఇంట్లో అంత కష్టం వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నీ గుండెకి అంత గాయం వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రజలు అంతగా నలిగిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? టప్టపా చెప్దామా? నీతో మాట్లాడని ఆ శ్రమ దినమున నీ శత్రువుతో మాట్లాడుతున్నాడు. నీతో నీకు కనబడని ఆ శ్రమ దినమున శత్రువుని నాశనం చేస్తున్నాడు. నీ ప్రార్థనకు జవాబుగా నీకు దర్శనమివ్వని ఆ దుఃఖ దినమున నీ ఆత్మీయ నాయకుడితో మాట్లాడుతున్నాడు. ఆమేన్. నీ భయంకరమైన తుఫాను గడియలలో నీతో లేని దేవుడు మరణ ముఖద్వారం మన కావలి కాయిచున్నాడు. నీతో పడవలో లేని ఆ తుఫాను వేళ తుఫాను పుట్టిన చోట నుండి దాన్ని త్రొక్కుచూ నడుస్తున్న దగ్గరకు వస్తున్నాడు. నమ్మదగిన దేవునికి మరొకసారి అంకితమై మునుపటి కంటే నమ్మకంగా సేవ చేయడానికి ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకుందాం. కృపగల దేవుని ఆత్మ మనందరినీ బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.